अस्सलाम वालेकुम नाज़रीन, FSIT न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर। FSIT सिक्योरिटी सिस्टम्स, वी प्रोवाइड ऑल टाइप्स ऑफ CCTV कैमरा सेल्स एंड सर्विसेज इन होलसेल प्राइसेस। FSIT सिक्योरिटी सिस्टम्स अपोजिट चाचा बुटा मस्जिद महबूब। जिला जोगोलम्बा गढ़वाल पुलिस ने गाड़ियों की जाली इंश्योरेंस कागजात और RC बनाने वाले बैन रियासती टोली को गिरफ्तार किया। जोगोलम्बा गढ़वाल जिला पुलिस ने बैन रियासती टोली को गिरफ्तार किया है जो जोगोलम्बा गढ़वाल जिला में गाड़ियों के जाली इंश्योरेंस, RC, ड्राइविंग लाइसेंस और कुछ इंश्योरेंस कंपनियों के लोगो बनाकर बेच रहे हैं। जोगोलम्बा गढ़वाल SP ऑफिस में मुनक्कदा एक प्रेस कॉन्फ्रेंस में जिला SP के सरोजना ने बताया कि 17 लोगों को कुछ इंश्योरेंस कंपनियों के जाली लोगों के साथ बीमा दस्तावेजात, RC और सर्टिफिकेट बनाने के इल्ज़ाम में गिरफ्तार किया गया है, जिनके पास से एक कार, 2 कलर प्रिंटर, 2 लैपटॉप्स, डॉक्यूमेंट सिस्टम्स, डॉक्यूमेंट स्टिम्पस। मुलजिमिन के पास से 16 सेलफोन जब्त किए गए हैं। इंश्योरेंस की जाली दस्तावेजात बनाकर लोगों से हजारों रुपये बटोर रहे थे, जिन्हें गिरफ्तार करके रिमांड पर भेजा गया। SP सरोजना ने बताया कि DSP रंगास्वामी, CI सूर्य नायक, ASI बालाराजू, कुछ SI और इनकी टीम के ताउन से इन्हें गिरफ्तार करने पर मुबारकबादी थी, जिन्होंने पकड़ने में मदद की थी। తెలిసిన వాళ్ళు వాళ్ళకి పరిచయస్తులు, మెయిన్ ఒక పర్సన్ రామస్వామి అని అతను డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొచ్చి ఇంకా మిగతా ఏజెంట్స్కి ఇస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ తోటి ఉండవల్లి SI ఆలపూర్ CI వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకోవడం వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళని 200గా పట్టుకొని తీసుకొచ్చి ఆల్మోస్ట్ 10 మెంబర్స్ని ఎట్ టైం ఒకటే దగ్గర పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి పడ్డ ఎంక్వైరీలో చాలా తెలిసింది. వీళ్ళు ఈ రామస్వామి అనే అతను ఈ ఆర్టీఏ ఏజెంట్స్ మొత్తం ఆల్మోస్ట్ చాలా జిల్లాల నుంచి ఉన్న ఆర్టీఏ ఏజెంట్స్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ ఇన్సూరెన్స్, RC ఇలాంటి డాక్యుమెంట్స్ తెప్పించుకొని ఆ ఇన్సూరెన్స్ని మళ్ళీ ఇతను కంప్యూటర్ చిన్న టెక్నాలజీతో వాడి మొత్తం దాన్ని మార్చేసి కొత్త ఇన్సూరెన్స్ కాపీలాగా చేసి మళ్ళీ ఏజెంట్స్కి ఇచ్చేవాడు, ఏజెంట్స్ పబ్లిక్కి ఇచ్చేవారు అన్నమాట. ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడప్పుడు యూజ్ వస్తుందంటే ఒక ఇన్సూరెన్స్ ఒక వెహికల్ని ఇంకొక వెహికల్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి రిజిస్ట్రేషన్ మార్చినప్పుడు, లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇలా ఇంకా నేషనల్ పర్మిట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జనరల్ ఇన్సూరెన్స్ 10,000 నుంచి 30,000 రూపీస్ ఉంటుంది. కానీ ప్రతి ఇయర్ ఇన్సూరెన్స్ తీసుకోరు, ఒక 2-3 ఇయర్స్ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోవడం ఆపేస్తారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు ఒక జస్ట్ 2-3,000 తీసుకొని ప్రతి పర్సన్కి నకిలీ ఇన్సూరెన్స్ లెక్కనే కానీ ఒరిజినల్ లాగానే ఉండే ఇన్సూరెన్స్ జస్ట్ టైమ్, డేట్ పేర్లు అన్ని చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళన్నమాట. ఇది స్టేట్ వైడ్ నడుస్తుంది. ఇప్పటికీ మాకు ఆల్మోస్ట్ 17 మెంబర్స్ని మేము తీసుకొచ్చాము, ఈరోజు రిమాండ్ చేస్తాము, కేసు రిజిస్టర్ చేశాము. నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల్, నాగర్ కర్నూలు, ఇంకా నంద్యాల, ప్రకాశం, అనంతపూర్, ఈ జిల్లాలు కర్నూలు, ఈ అన్ని జిల్లాల నుంచి మేము తీసుకొచ్చాము అక్యూజ్లని. సో ఈరోజు రిమాండ్ చేస్తాము. AN ట్రేడర్స్, డీలర్ ఇన్ ఏషియన్ పెయింట్స్, ఆల్ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ వాల్పేపర్, రిలేటివ్ మెటీరియల్ అవైలబుల్, హోల్సేల్ అండ్ రిటైల్, కిసాన్పల్లి రోడ్, మహబూబ్ నగర్. AN ట్రేడర్స్. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।